హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. తన భర్తను విడాకులు అడిగినందుకు ఒక భర్త ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు. సో ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్విడులో చోటు చేసుకుంది. అసలు ఎందుకు ఆమె విడాకులు అడిగింది? సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ సార్. హలో సార్. సార్, మొన్నే మనం ఒక ఇష్యూ గురించి చెప్పుకున్నాం, ఇవ్వట్లేదని చెప్పేసి ఒక అతను చంపేయడం జరిగింది. ఇక్కడ ఇస్తున్నందుకు చంపేస్తున్నట్టుగా ఉంది. సో అసలు ఏం జరిగింది సార్? యా, ఇది ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. ఆకివీడులో సంధ్యారాణి అనే అమ్మాయికి ఒక కిరాణా స్టోర్ ఉంది. ఆ కిరాణా స్టోర్కి రాంబాబు అని ఒక్కరోడు అప్పుడప్పుడు వచ్చేవాడు. సో ఈ అమ్మాయిని వాడు లవ్ చేయడం మొదలుపెట్టాడు. సో అందుకోసం ఈ అమ్మాయి కోసం ఏదో ఒకటి కొనడం, అక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో కూడా ఉండడం, ఇలాగా ట్రై చేస్తూ ఉంటే ఈ అమ్మాయికి కూడా మెల్లగా అతనంటే ఇష్టం ఏర్పడింది. అలాగే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కొంతకాలం. దాని తర్వాత ఇద్దరు ఇండ్లలో చెప్పారు. సో ఇద్దరు ఇండ్లలో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది 2 ఏళ్ళు ముందు అన్నమాట. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం వరకు అతను బాగానే ఉన్నాడు. అయితే కొంతకాలం తర్వాత మెల్లగా అతను ఏంటంటే రకరకాల చెడు అలవాట్లకి లోనవడం మొదలైంది. అంటే ఫ్రెండ్స్ తాగడం, ఖర్చు పెట్టడం, ప్యాకెట్ ఇలా రకరకాలుగా ఇంకా వ్యసనాలు మొదలైనవి. ఆ వ్యసనాలకి డబ్బులు ఈ అమ్మాయిని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి అంత ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళ ఇంట్లో. వీళ్ళదేదో చిన్న కిరాణా దుకాణం, వాళ్ళ ఫ్యామిలీ దాని మీద బతకాలి. సో అలాగే గొడవలు మొదలైనవి. ఈ గొడవలు మొదలైనాక 4 నెలలకు ముందు ఈ అబ్బాయికి డబ్బులు లేకపోవడంతో చైన్ స్నాచింగ్కి అలవాటయ్యాడు. దారిన పోయే ఈ ఒంటరి మహిళల్ని బైక్లో వెళ్తూ చైన్ లాగేయడం ఇదంతా చేస్తున్నాడు. ఒక చైన్ కేసులో పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఈ అమ్మాయిని కూడా పిలిపించారు. మీ మొగుడు అంటున్నాడు, ఏంటి అది ఇది? సో దాంతో ఇది ఇంకా జరగదు, నేను విడాకులు ఇచ్చేస్తాను అని వీళ్ళ అమ్మానాన్నకి చెప్తే వీళ్ళ అమ్మానాన్న కూడా సపోర్ట్ చేశారు. వాడు ఇంకా మారడు, వాడు అతనితో ఉండడం వేస్ట్, నువ్వు విడాకులు ఇచ్చాయని. దాంతో మళ్ళీ పెద్ద మనుషులు పంచాయతీ చేసి దీన్ని మళ్ళీ పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళేమన్నారంటే, ఇది సివిల్ కేసు, మేమేం చేయలేము, మీరు ఇద్దరు విడాకులకు కానీ ఒప్పుకునేటైతే మ్యూచువల్ కన్సెంట్ కింద ఫ్యామిలీ కోర్టులో వేయండి అని చెప్తే అతను నేను కూడా విడాకులు ఇస్తానని పోలీసుల ముందు సైన్ చేశాడు. అయితే అతనికి ఇష్టం లేదు విడాకులు తీసుకోవడం. ఆ విషయం అతను ఈ అమ్మాయికి చెప్పాడు, కానీ ఈ అమ్మాయి నేను నీతో ఉండనని చెప్పింది. దాంతో ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే వీటితో ఇబ్బందులు అని చెప్పేసి ఆ అమ్మాయి విజయవాడలో వెళ్ళి ఒక చిన్న జాబ్, ప్రైవేట్ కంపెనీలో ఒక జాబ్లో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ఉంటే వీడు వచ్చి ఏదో ఒకటి రచ్చ చేస్తుంటాడని చెప్పి ఎస్కేప్ అవుదామని వెళ్ళిపోయింది అన్నమాట. అయితే మొన్న హాలిడేస్ 2 రోజులు ఉంటే వచ్చింది వీళ్ళ ఊరికి. వచ్చి గుడికి వెళ్దామని దగ్గరలో ఉన్న గుడికి బైక్ తీసుకొని గుడికి వెళ్ళింది. వీడు మరి ఎట్లా కనిపెట్టాడు ఈ అమ్మాయి, లేదా ముందు నుంచి కాపుగా వస్తున్నాడా, ఎవరితన్నా పక్కింటి వాళ్ళతో సంబంధంలో ఉన్నాడో తెలియదు. కానీ మొత్తానికి వీడు కాపుగా వస్తున్నాడు, గుడికి వస్తుందని వాడికి ముందే తెలుసు అన్నమాట. సో వాడు అక్కడ కాపుగాసి బైక్లో ఉన్నాడు. ఈ అమ్మాయి రాగానే మీదబడి కత్తితో 30 పోట్ల పైన బొడిచేశాడంట, కసి కసి కసిగా. సో అమ్మాయి అక్కడే స్పాట్ డెడ్ అన్నమాట. సో ఇది ఇప్పుడు అతను చేసేసి పారిపోయాడు. సో ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తున్నారంటే, విడాకులు అడిగిందే తప్పైందా, విడాకులు ఇమ్మని అడిగిందా అతన్ని? సో ఎట్లా కలిసి ఉండే పరిస్థితి లేదు, అందుకనే అమ్మాయి విడాకులు తీసుకొని ప్రశాంతంగా ఉందామని అనుకున్నది అనేది చెబుతూ బాధపడుతున్నారు వాళ్ళు. సో అతన్ని అరెస్ట్ చేసి మేము రిమాండ్కి పెడతామని పోలీసులు అంటున్నారు. సో ఇదే తరహాది మనం మొన్న కూడా చెప్పుకున్నాం మంచిర్యాలలో. అక్కడ ఏంటంటే జియావుల్ హక్ అనే ఒక సిఐఎస్ఎఫ్, అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దాంట్లో కానిస్టేబుల్ అతను. ఇది కూడా లవ్ మ్యారేజ్. ఇది లవ్ మ్యారేజ్లో ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, మతాంతర వివాహం. ఇతను ముస్లిము, శరణ్య అని ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వీళ్ళెళ్ళి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా. సో నిజానికి అది కూడా లవ్ మ్యారేజ్. కాకపోతే వాళ్ళ పాప పుట్టినాక కొన్నేళ్ళ తర్వాత గొడవలు మొదలైనాయి. ఎందుకంటే ఇతనికి ఇంకొక ముస్లిం అమ్మాయితో అఫైర్ ఏర్పడింది.
సో అది తెలిసి ఈ అమ్మాయి గొడవ చేయడం మొదలుపెట్టింది. అట్లాగే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి గొడవ వచ్చింది. దాంతో ఇక్కడ ఏందంటే ఈ కేసులో రివర్స్, ఇతను విడాకులు ఇమ్మని ఈ అమ్మాయిని వేధిస్తున్నాడు, ఈ అమ్మాయి నేను విడాకులు ఇవ్వను అని ఈ అమ్మాయి చెప్తుంది. దాంతో అతను ఇంకా ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చామనుకో, ఆడియో కాల్లో కూడా ఫైనల్గా ఆడియో కాల్ చేసి అడుగుతున్నాడు, గ్యారంటీనా పక్కానా ఇవ్వవా నువ్వు అనేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు ఫైనల్గా, అంటే డిసైడ్ అవ్వడానికి. దాంతో మొన్న అక్కడ మదురైలో పనిచేస్తున్నాడు అతను ప్రజెంటు, అక్కడి నుంచి మంచిర్యాలలో వచ్చాడు. వచ్చి ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టాడు బార్లో, ఒక బార్కి తీసుకెళ్ళి ఆ బార్లో ఏంటంటే నేను మీకు 10 లక్షలు ఇస్తాను అమ్మాయిని చంపండి అని చెప్తే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఇంకొంతమందిని పెట్టుకున్నారు రెక్కీ కోసం సపోర్టుగా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా హత్య చేసిన బ్యాచ్ కాదు, చిన్న చిన్న క్రైమ్స్ చేస్తారు. సో అందుకని వాళ్ళు ధైర్యం కోసం ఇంకొంతమందిని పెట్టుకొని మొత్తానికి ఒక దాదాపు 10 మంది టీం ఫామ్ అయ్యారు ఆ అమ్మాయిని చంపడానికి. 10 మంది టీం ఫామ్ అయ్యి రకరకాల రెక్కీలు అవన్నీ చేసి 4-5 సార్లు అటెంప్ట్ చేశారు, ఎవరో జనం వస్తున్నారని వెళ్ళిపోయారు. అలా ఫైనల్గా మొన్న ఒక రోజు అమ్మాయి ఒంటరిగా ఆఫీస్ నుంచి వస్తుంటే మీదబడి ఒక అతను పొడి చేదుడు, ఇంకొక అతను రాయితో కొట్టి చంపేశాడు. మిగతా వాళ్ళు కాపలా ఉన్నారు ఎవరు రాకుండా జనం. అట్లా చంపేశారు. మొత్తానికి అతన్ని అక్కడ మదురైలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ నుంచి పోలీసులు చెప్పడం, దాంతో వాళ్ళు అతన్ని నువ్వు అక్కడ వెళ్ళి సరెండర్ అయిపో లేదంటే ఇక్కడ పెట్టామంటే నీకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు అక్కడ హెచ్చరిస్తే వచ్చి సరెండర్ అయిపోయి మొత్తం ఎవరో చంపేశారు వాడు చెప్పేశాడు. చెప్పేస్తే వీళ్ళు పోలీసులు ఏం చేశారంటే అతని ద్వారానే ట్రాప్ వేసి మిగతా వాళ్ళని మనం ఇంకా అంటే మొత్తం డబ్బులు ఇవ్వలేదు అతను, అడ్వాన్స్ ఇచ్చాడు మిగతా డబ్బులు ఇస్తాను పలానా చోటుకి రండని తన దగ్గర ఫోన్ చేయించి వాళ్ళు రాగానే వాళ్ళల్లో మ్యాక్సిమం పట్టుకున్నారు. ఇంకా 2-3 ఎస్కేప్ అయ్యారు. సో వాళ్ళందరినీ అలా పట్టుకున్నారు పోలీసులు. సో ఇది ఏంటంటే విడాకులు అనేది హత్యలకు దారితీస్తుంది. ఎట్లాగైతే లవ్ మ్యారేజ్ హత్యలకు దారితీస్తుంది, లవ్ అనేది హత్యలకు దారితీస్తుందో, అంటే ఒక మామూలుగా చెప్పుకోవాలంటే డ్రామాటిక్గా పెళ్ళి అనేది హత్యలకు దారితీస్తుంది, విడాకులు కూడా హత్యలకు దారితీస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇలాగే మేము మొత్తం సమాజాన్ని నిద్రిస్తాము అది ఇది అని చెప్పి చేసుకుంటారు. అవును సార్. చేసుకున్న తర్వాత మళ్ళీ విడాకులకు కూడా ఎక్కువ సమయం పట్టట్లేదు. మనం ఈ మధ్యకాలంలో చూస్తే లవ్ మ్యారేజ్లు ఎక్కువ విడాకులు అయిపోతున్నాయి. సో ఈ విడాకులకు కూడా అది నిజానికి ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే త్వరగానే 6 నెలల లోపల విడాకులు వస్తాయి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా చెప్పింది విడాకులకి ఎక్కువ టైం తీసుకోకండి అంటే 6 నెలలు ఒక కౌన్సిలింగ్ టైం ఇస్తున్నారు వాళ్ళకి, ఆ టైం కూడా ఇవ్వకండి, ఇద్దరు అడిగి ఇప్పుడే మాకు కావాలంటే ఇచ్చేసేయండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే వీళ్ళకు కూడా అంత అర్జెన్సీ ఉంటుంది అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికో లేకపోతే పెళ్లి చేసుకోవడానికో విడాకులు అడ్డంకిగా ఉంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ భార్య ఉంది కదా అని అవతల అమ్మాయి అడగచ్చు, లేకపోతే అబ్బాయి అడగచ్చు నీ భర్త ఉన్నాడు కదా అని. సో అది లేకుండా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ సింగిల్ మోడ్లోకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ రిలేషన్షిప్కి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఈ అడ్డంకిగా ఉంది కాబట్టి త్వరగా విడాకుల కోసం వీళ్ళు ఫైట్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ కేసులో ఈ అమ్మాయిది అయితే ఏం తప్పులేదు, ఇక్కడ ఇప్పుడు ఆకివీడులో అక్కడైతే నేను అంతకుముందు కూడా అమ్మాయిని తప్పు పెట్టాను. తప్పంటే ఆ నేరమని కాదు, అమ్మాయి ఆలోచించుండాలి వీడు ఎలాగో మనతో కలవడు, ఇలాంటి వాడితో మనకి ఎందుకు విడాకులు ఇచ్చేస్తే పోతుంది అనేది ఆలోచించుండాలి. దానికి సంబంధించి అమ్మాయి ఏమన్నా భరణానికి సంబంధించి కూతురు ఉంది కాబట్టి తనకి ఆస్తి కానీ లేకపోతే భరణం కానీ దాన్ని డిమాండ్ చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆమె ముందుగా మాట్లాడుతుంది ఫోన్ కాల్లో కూడా నేను నీకు ఇవ్వనని, అంటే ఆమె బాధితురాలి కావచ్చు కానీ ప్రాక్టికల్ థింకింగ్ కూడా అవసరం అమ్మాయిలు. ఈ అమ్మాయి పాపం ఆకి వీడిలో ఈ సంధ్యారాన్ని ప్రాక్టికల్గానే థింక్ చేసింది, వీడితో ఇక్కడ ఉంటే ఇబ్బందులని ఆమె విజయవాడకు కూడా వెళ్ళిపోయింది. కానీ పేరెంట్స్ ఉండడం వల్ల రాక తప్పలేదు. రెండోది ఏంటంటే ఒకసారి క్రైమ్ మైండ్ అలవాటైనాక, స్నాచింగ్ ఇవన్నీ అలవాటైనాక ఏమవుతుందంటే క్రైమ్ చేయనోడికి పోలీస్ స్టేషన్ అంటే జైలు అంటే ఒక భయం ఉంటుంది. ఎక్కడో క్రైమ్ చేసి వెళ్ళొచ్చినోడికి ఇంకా భయం పోతుంది. పోలీసులు మహా అంటే 2 దెబ్బలు కొడతారు, జైలుకి వెళ్ళాలి. జైల్లో కొద్దిగా డబ్బులు ఉండి జైల్లో వార్డర్ని వాళ్ళని మేనేజ్ చేయగలిగితే జైలు లైఫ్ కూడా పెద్ద ఏమి హారిబుల్గా ఏమి అనిపించదు అనేది వాడికి ప్రాక్టీస్లో తెలిసిపోతుంది.
ఎలా డీల్ చేయాలి అంటే సిస్టమ్స్ని ఎలా డీల్ చేయాలో తెలిసిపోతుంది. తెలిసిపోయినాక క్రైమ్ చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు. రెండోది జైల్లోకి వెళ్తే అదొక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా, ఆల్రెడీ పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళంతా నీకు పరిచయం అవుతారు. వాళ్ళతో అడుగుతాం మనం ఎలా చేసావు ఏంటంటే, వాడు నేను ఎలా చేశాను ఎలా ఎస్కేప్ అయ్యాను ఇవన్నీ వాడు చెప్తూ వస్తాడు. రెండోది పరిచయాలు వస్తాయి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. టీం వర్క్ అంటారు కదా, సింగిల్గా ఉన్నవాడు ఇప్పుడు చాలామంది క్రిమినల్స్ పరిచయం అవుతారు జైల్లో. అందుకని చాలామంది జైలుకి వెళ్ళి వచ్చిన పెద్ద క్రిమినల్స్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో అలాగే వీడికి కూడా ఏంటంటే చైన్ స్నాచింగ్ వాటిలో జైలుకి వెళ్ళి వచ్చాడు ఈ రాంబాబు అనేవాడు. సో దానివల్ల వాడికి అర్థమైపోయింది అతి చేస్తే మాత్రం ఏం జరగబోతుంది, వాడు చూశాడు అతి చేసిన వాళ్ళు కూడా జైల్లో ఎలా ఉన్నారు, ఇంతే కదా జరగబోతుంది, కొద్ది రోజులు ఎక్కువ ఉండాలి, మళ్ళీ బెయిల్ వస్తుంది బయటకు వస్తాం మన పాటికి మనం ఉండొచ్చు అనే ఒక విశ్వాసం వాడికి వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది.